Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హామీ ఇచ్చి విఫలమవుతున్న దశలో పెద్ద ఎత్తున ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో కాపు ఉద్యమం జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఆ సందర్భంలో తునిలో 2016 జనవరి 31న ముద్రగడ పద్మనాభం గారు కాపు గర్జనకు పిలుపునిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాపు సోదరులందరూ కూడా ఆపు కాపు గర్జనకు హాజరయ్యారు. అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలో ఒక రైలు దగ్ధమైంది. దాన్ని పురస్కరించుకొని ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు తునిలో ఒక కేసు కూడా రిజిస్టర్ చేశారు. ఆ ఒక కేసే కాదు, రాష్ట్రవ్యాప్తంగా కాపుల మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక కేసులు రిజిస్టర్ కూడా చేశారు. అయితే ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, ఆర్పిఎఫ్ ఏదైతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కేసు రిజిస్టర్ చేసిందో ముద్దగడ పద్మనాభం గారి మీద, ప్రస్తుతం ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నటువంటి దాడిశెట్టి రాజా మీద, ఇంకా అనేక మంది కాపు నాయకుల మీద రిజిస్టర్ చేసిందో ఆ కేసు విచారణకు రావడం, సాక్షులందరినీ విచారించటం, విచారించిన తర్వాత ప్రాసిక్యూషన్ బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ క్రైమ్ని ప్రూవ్ చేయలేకపోయింది అనేటువంటి భావనతో ఆ కేసు కొట్టి వేయటం జరిగింది నిన్న. ఇది ఒక హర్షించదగినటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం, కాపులుగా భావిస్తున్నాం, ప్రజాస్వామ్యవాదులుగా భావిస్తున్నాం. ఆ రైలు దగ్ధంలో ముద్దగడ పద్మనాభం గారికి కానీ లేదా రాజాకి కానీ ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో ఎక్యూజ్డ్గా వారికి ఎవరికీ సంబంధం లేకపోయినా రాజకీయ కక్షతోనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రేరణ వలనే ఈ కేసులని రిజిస్టర్ చేశారు, అలాంటి కేసుని కొట్టివేయటం జరిగింది అనేటువంటి ఒక సంతోషం మా అందరికీ కూడా కాపు జాతికి కలుగుతూ ఉంటే, మరి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు భరించలేకపోతూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, వారికి తాబేదారులుగా ఉన్నటువంటి రామోజీరావు గారు, రామోజీరావు గారు అయితే భరించలేకపోతున్నాడు. నేను ఎందుకుంటున్నానంటే, వాళ్ళు ఈనాళ్ళు ఫ్రంట్ పేజీలో తుని కేసు దహనం, తుని రైలు దహనం కేసు కొట్టివేత బాగుంది ఫ్రంట్ పేజ్ ఇచ్చాడు. ఒకే ఒక్క ప్రత్యక్ష సాక్షితో ఛార్జ్షీటు, దర్యాప్తు తీరుపై న్యాయాధికారి అసహనం, ముగ్గురు ఆర్పిఎఫ్ అధికారులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశం, విజయవాడ రైల్వే కోర్టు తీర్పు, దానిలో ఆవేదన. అరే ఈ కేసు ఎందుకు కొట్టేశారు? కాపులు మిస్ అయిపోయారే, ముద్దగడ పద్మనాభం గారు, దాడిశెట్టి రాజా ఇలాంటి కాపులందరినీ కూడా కేసులు పెట్టి చిత్రహింసలు చేయాలి, వీళ్ళు జారిపోయారే అనేటువంటి బాధ రామోజీరావు గారు వ్యక్తం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను ఇది భావిస్తూ ఉన్నాను. నేను ఈ సందర్భంగా కొన్ని అంశాలను ప్రజల దృష్టికి, ప్రజాస్వామ్యవాదుల దృష్టికి, కాపుల దృష్టికి కొన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాపుల్ని హింసించటం, కాపుల్ని ద్వేషించటం, కాపుల మీద కేసులు పెట్టడం అనేది తెలుగుదేశానికి ఒక ఆనవాయితీ. ఆనవాయితీ అంటే రాజకీయ కక్ష. తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కాపుల ద్వేషుల పార్టీ, అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ ఒకసారి వెనక్కి వెళితే వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు హతమార్చారు. చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో, ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు, ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారు పుస్తకంలో రాశారు, చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతోనే ఈ వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపారు అని. చంపటమే కాదు, వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపి ఆ తరువాత రాష్ట్రంలో
గందరగోళాలు జరిగితే కాపురందరి మీద కేసులు పెట్టారు. 302లు పెట్టారు, 307లు పెట్టారు, అనేకమైన క్రైమ్స్ వేసి అనేక మంది కాపుల మీద కేసులు పెట్టారు. ఆ తర్వాత పరిణామంలో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం ఏర్పడింది. ఏర్పడి కాపుల మీద పెట్టిన కేసులన్నింటినీ కూడా ఒకే ఒక్క జీవోతో దాన్ని తొలగించారు. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను శాసనసభ్యుడిని, వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయినప్పుడు నేను ఒక న్యాయవాదిని, నా మీదే 11 కేసులు రేపల్లో పెట్టారు. అవన్నీ కూడా చెన్నారెడ్డి గారు వచ్చి ఒక్క జీవోతో దాన్ని రద్దు చేశారు. అదే మళ్ళా రిపీట్ అయింది. మొన్న కాపు ఉద్యమం జరుగుతూ ఉంటే ముద్రగడ పద్మనాభం గారు కాపులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చకపోతే నేను నిరాహార దీక్ష చేస్తానని ఉద్యమం చేస్తే నిరాహార దీక్ష కూడా చేయకోకుండా ఆయన్ని బలవంతంగా హింసించి వారి కుటుంబాన్ని హింసించి వారిని తీసుకెళ్లి ఆసుపత్రుల్లో పెట్టి చిత్రహింసలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక కేసులు పెట్టాడు. ఆయన చిత్రహింసలు చేయటమే కాదు, కాపులందరి మీద కేసులు పెట్టారు. 69 కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 27/7/2020 ఒక జీవో రిలీజ్ చేసి కాపుల మీద పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఒక్క జీవోతో వాటిని రద్దు చేశారు. ఇవాళ తుని ఇది రైల్వే కేసు కాబట్టి ఆ రోజు రద్దు చేయడానికి వీలు లేకపోయింది. విచారణ జరిగిన తర్వాత వీళ్ళు దోషులు కాదు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిందని ఈ కేసును కొట్టేశారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ కాపుల మీద కేసులు పెట్టడం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని విత్డ్రా చేసుకోవడం, మళ్ళా కేసులు చంద్రబాబు నాయుడు గారు పెట్టడం తెలుగుదేశం పార్టీ, మళ్ళా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులు విత్డ్రా చేయడం. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి, కాపు సోదరులారా, తెలుగుదేశం ఉంటే కాపుల్ని హింసిస్తారు, కాపుల మీద కేసులు పెడతారు, ఈ జాతిని సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకునేటటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది. ఇంతకన్నా నేను ప్రత్యేకంగా ఉదాహరణ చెప్పవలసినటువంటి అవసరం లేదు. రామ్మోహన్ రావు గారు కూడా అదే బాధపడిపోతూ ఉన్నాడు, ఏడిచిపోతా ఉన్నాడు. కాపుల మీద కేసులు కొట్టేశారు, కాపుల మీద కేసులు కొట్టేశారు, అన్యాయంగా కొట్టేశారు, అక్రమంగా కొట్టేశారు, ఫెయిల్ అయిపోయారు. ప్రాసిక్యూషన్ రిలీజ్ చేయడం ప్రూవ్ చేయడానికి చాలా కేసుల్లో నేను మనవి చేస్తున్నా. ఇవాళ పోలీసు వారు కేసు రిజిస్ట్రేషన్ చేస్తే ఏ కేసు అయినా నిరూపించకపోతే ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిన రోజున ఆ కేసు కొట్టేస్తారు. ఇదన్నీ అక్రమమైన కేసులు, అన్యాయమైన కేసులు. ఏ ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళి రైలుకి నిప్పంటించాడా, దాడిశెట్టి రాజా వెళ్ళి రైలుకి నిప్పంటించాడా? రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడు గారు అన్ని కేసులు పెట్టాడు. ఆ కేసులు ఒకటి విత్డ్రా చేసుకున్నామని రైల్వే కోర్టు కేసు కొట్టేసిందని ఇదిగో ఎన్ని పిచ్చి మాటలు, అన్ని ప్రత్యక్ష సాక్షులతో కూడా సరిగా సాక్ష్యం చెప్పించలేకపోవడం ప్రాసిక్యూషన్ పని, చెప్పించలేకపోయింది, ఫెయిల్ అయిపోయింది అని వాళ్ళ మీద ఏడుస్తూ కథనాలు రాసేటటువంటి పరిస్థితికి ఈ రామోజీరావు గారు దిగజారిపోయి ఏంటే రామోజీరావు గారు మా మీద మీకు ఆ కక్ష నాకు అర్థం కాలేదు. కేసు ప్రూవ్గా పోతే కొట్టేస్తే దానికి ఇంత ఆవేదన పడిపోవాలా, ఇంత ఫ్రంట్ పేజీలో మీరు రాసి ఇంత ఘోరంగా రైటప్స్ రాయాలని నేను అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే ప్రజాస్వామ్యవాదులే కాదు, ముఖ్యంగా కాపులు గమనించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అనేది కాపు వ్యతిరేక పార్టీ, కాపుల్ని సర్వనాశనం చేయడానికే ప్రతి క్షణం ప్రయత్నం చేసేటటువంటి రాజకీయ పక్షం. చరిత్ర తెలిసిన మాకు తెలుసు. అడగండి ఇంకెవరైనా కాపు నాయకుల్ని ఏ విధంగా హింసించారో. చరిత్ర తెలియని కొందరు పెద్దలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలో అని బయలుదేరుతున్నారు. ఎవరో తెలుసు కదా, చరిత్ర అంటే ఏమిటో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కాపుల పాలిట సైకోలాగా వ్యవహరించాడు. ముద్రగడ పద్మనాభం గారిని కొట్టిన రోజున ఒక సైకోలాగా వ్యవహరించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మనవి చేస్తున్నా. ఇవాళ చరిత్ర తెలియని వారు చాలామంది వచ్చేశారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. వారికి చరిత్రే తెలియదు, ఈ రాష్ట్రంలో ఏమి జరిగిందో తెలియదు, రంగా గారి హత్యప్పుడు ఏం జరిగిందో తెలియదు, ముద్రగడ పద్మనాభం గారి హింసిస్తున్నప్పుడు కాపుల్ని బీసీలో చేర్చమని ఎలుగెత్తి కాపు జాతంతా అడిగినప్పుడు
ఎందుకు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావని గర్జించినప్పుడు ఇంట్లో కూర్చున్నాడు, ఇంట్లో పడుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కాపులు అంతా కలిసి. చంద్రబాబు నాయుడు గారికి చేయాలి చరిత్ర తెలియని ఒక అజ్ఞాని పవన్ కళ్యాణ్. ఇవాళ కాపులందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు దొడ్డు కట్టేయాలని ఆలోచన చేస్తున్నాడు. తీసుకెళ్ళి ఆయన పలకి మోయించాలని ఆలోచన చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఎంత అజ్ఞానో తెలుసా మీకు? ఎంత అజ్ఞానో ఒకసారి ఆలోచించండి. వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయిన తర్వాత గ్లాసులో టీ ఇచ్చి టీ తాగించాలనుకుంటున్నాడు. టీ కాఫీ ఏమీ అలవాటు లేనటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు మరణించిన తర్వాత ఆయనకి గ్లాసులో టీ ఇచ్చి తాగించాలనే ప్రయత్నం చేసేటటువంటి ఒక అజ్ఞాని ఈ పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు దగ్గరికి వస్తారు. ఎందుకయ్యా అటు ఇటు తిరుగుతారు? కలిసిపోయి ఎవడు కదా మిమ్మల్ని, మేము కాదన్నావా? మీరు కలిస్తే కలుస్తారేమో కానీ ఇంత హింసకు గురైనటువంటి కాపు సోదరులు మాత్రం పవన్ కళ్యాణ్ కలిసిన చంద్రబాబుతో కలవరు అనే విషయాన్ని ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మీరు ప్రత్యక్షంగా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారంటే ఆయన చెప్పంగానే కాపులందరూ, ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పంగానే చంద్రబాబు నాయుడు గారి పల్లకీ మొయ్యాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందని భ్రమిస్తున్నారేమో. చరిత్ర తెలుసుకోండి ఒక్కసారి. తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో కాపుల్ని అణచివేసినటువంటి ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం తప్ప, పార్టీ తప్ప. కాపులు శ్రేయస్సు కోరేటటువంటి పార్టీ కాదది. ఆ విషయం ప్రతి వ్యక్తికి కూడా, కాపు సోదరికి గుండెల్లో ఉన్నది ఆ భావన. దాన్ని అంతా చెరిపేసి ప్యాకేజ్ కొట్టేసి డబ్బులు కొట్టేసి సినిమా అమ్మేసినట్టుగా కాపుల్ని చంద్రబాబుకి అమ్మాలని ప్రయత్నం చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని కాపులు కనిపెట్టి ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. కేసు కొట్టేస్తేనే ఇంత కంగారు పడిపోతున్నారు, కేసు కొట్టేస్తేనే ఇంత ఆవేదన పడిపోతున్నారు రామోజీరావు గారు. ఏమిటండి ఇది, మేము అర్థం కాలేదు. నిరూపణ కాకపోతే కేసు కొట్టేస్తే దానికేంటండి ఫ్రంట్ పేజీలు వేసి ఇంత గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు? హర్షించాలండి. ఒక దోషులు కాని వారిని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే కోర్టులు వాటిని ప్రూవ్ చేయలేక కొట్టేస్తున్నప్పుడు హర్షించవలసిన వారు ఇవాళ మీరు ఎందుకు హర్షిస్తారు? జాతి వైరం కదా, మమ్మల్ని ఏదో ఒక విధంగా తొక్కేయాలని కదా మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నది. అందువల్ల మీరు హర్షించకపోగా ఇలాంటి పిచ్చి రాతలు రాసి ఏదో చెయ్యాలని అనుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, మరి ముఖ్యంగా కాపు సోదరులకి తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా ఎవరు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి గారు ఎప్పటికైనా మా కేసీఆరే పోలవరం నిర్మిస్తారని ఆయన మల్లారెడ్డి గారు కొద్దిగా కామెడీగా మాట్లాడతారు. నేను ఒక మాట చెప్తాను. ఈ మధ్యన ఏమన్నారండి, పోలవరం నిర్మాణం జరిగితే భద్రాచలం మునిగిపోతుందని చెప్పాడు ఆయన ఒక ఆయన ఆయన మంత్రిగా. మరి వాళ్ళేమో పోలవరం మేమే నిర్మిస్తాడు ఏదో కామెడీ చేస్తుంటారు. ఈ కామెడీలకి నేనేం సమాధానం చెప్పను? మల్లారెడ్డి గారు కామెడీ చేసే కార్యక్రమం చేసినట్టున్నారు. పోలవరాన్ని వ్యంగ్యం చేయవలసిన అవసరం లేదు. పోలవరం రాజశేఖర రెడ్డి గారి కళ, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సాకారం చేస్తారు, ప్రారంభిస్తారు. మల్లారెడ్డి గారు కట్టాల్సిన అవసరం లేదు, కేసీఆర్ గారు కట్టాల్సిన అవసరం లేదు. అయ్యా కేసీఆర్ గారు, మల్లారెడ్డి గారు కాస్త ఆ వాటర్స్ దగ్గర తగాదా పడుకోకుండా మా షేర్ మాకు ఇప్పించండి అయ్యా, మీకు దండం పెడతామని చెప్తున్నా. ఇంతలా పవన్ కళ్యాణ్ గారు కలిసారు, కలుస్తూనే ఉంటారు. అదేదో అదేదో సినిమాలో జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని అంటే వీళ్ళు మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటారు. ఎందుకు కలుస్తున్నారో అర్థం కాదు. క్యాష్ మార్పిడి ఏమైనా జరుగుతుందేమో. ఎందుకు కలుస్తున్నారు, ఎన్నిసార్లు ఎందుకు కలవరు? ఒకసారి కలవరాదు? అసలు మీరు కలిసే ఉన్నారుగా, విడిపోయి ఎక్కడ ఉన్నారు నాకు అర్థం కాలేదు. రహస్యంగా ఎప్పుడూ కలుసుకునే మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి అలవాటండి, ఒక పార్టీలో ఉంటాడు,
వేరొక పార్టీతో కలుస్తూ ఉంటాడు. ఇది ఆయనకు అలవాటే, నిత్య జీవితంలోనూ అలవాటే, రాజకీయాల్లోనూ అలవాటే, ఏమీ సందేహం లేదు. అసలు ఎందుకు కలుస్తున్నారో ఏమిటో ఎవరికైనా అర్థం ఉందా? అదేమంటే పవన్ కళ్యాణ్ గారు నేను బీజేపీతో ఫ్రంట్లో ఉన్నానంటాడు, చంద్రబాబుతో కలుస్తుంటాడు, బహిరంగ కలుస్తుంటాడు, రహస్యంగా కలుస్తుంటాడు. ఆయన ఎవరు వీళ్ళిద్దరికీ మధ్యన ఒక ఆయన సయోజ్య చేసే ఆయన, ఆయన పేరేంటి, మనోహర్, మనోహర్ ఉన్నాడు. వీళ్ళు కలుస్తుంటారు, ఏదో మార్పులు చేసుకుంటుంటారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన కలయికలు, అనైతికమైన కలయికలు, సామాన్యుడి మీద కుట్ర చేసే కలయికలు. ఎట్ట 3000 ఎగ్గొడదాం, ఎవరు వృద్ధాప్య పెన్షన్ ఎట్ట ఎగ్గొడదాం, అమ్మఒడి ఎట్ట ఎగ్గొడదాం, ఈ కలయికలన్నీ కూడా కుట్ర చేసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీసి సంక్షేమ కార్యక్రమాలను రూపుమాపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీరిని ప్రజలు తిరస్కరిస్తారు, తిరస్కరిస్తూనే ఉంటారు.